నలుగురు పోతున్నారంటే వాళ్ళు లొకలొకలొకలక అనుకుంటున్నారు. వాళ్ళు లొకలొకలే మీకు లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తున్నారంటే మనల్ని మనలను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, నలుగురు నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే నలుగురు నాయకులు పోయారు. పోయి ఆయన తను 8 గంటలకు కూసురు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసిర్రు, లంచ్ ఆన్నే చేసిర్రు. మన చిర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతా, నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని వారు పిలిపించుకున్నారు, ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనా, ఇడికొస్తాను ఇడికొస్తాను ఉండదు. వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మన గంతియారు ఓలా నీకు వినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ దాని వారు పిలిపించుకున్నారు, ఏ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాను అని అడుగుతున్నా. ఇట్లా భయపెట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అదంటే ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అలా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్లో కూడా తట్టున్నారు నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరాపో అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టారు సార్ వాళ్ళు. నా మేడ్చెల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టింది సార్. జవహర్ నగర్లో 80 పేదొల్లై నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు, 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇవాళ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 80 ఇల్లు కూడా కొట్టింది. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో దాని మధ్యలో నిలబడి ఉన్నాయన, ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ చూసుకున్నాను, దాని కూర్చోరేనా అవునా దాని కూర్చోరేనా. అదే మన పిర్దాజ్గూడలో 150 ఇల్లు కూడా కొట్టింది. పిర్దాజ్గూడలో సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్న పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గుల కొడుతున్నారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మన మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గుల కొట్టిన 150 ఇల్లు జీవో తెచ్చిండ మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇల్లు కొట్టిరన్న, 60 ఇల్లు పేదలయ్యన్న, పేదలయ్యి పేదలయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారన్న వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న కాంగ్రెస్కు బీజేపీకి ఓటు వేయొద్దు, 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణలక్ష్మి కానీ దివ్యాంగ లభించింది కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే
నాలుగేళ్ళల్లో మాయమైనట్టే. అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా, మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితో నింపడం లేదు. యదా రాజా తదా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది. ఈ మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా. పోయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా మంటలు కాలి ఇంకొక మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. పిట్టెలు గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చి గడిచేపు ఉండాలా డిస్టర్బ్ దండం పెడతా సరే ఆయన గుసులు పెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిళ్ళ బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే రెండుసార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నారా, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిందాడు. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అయితా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అలా జర పిస్తావు ఛాయ్ అన్న. ఇది ఒక్కసారి తాగాను, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగాను, నీకు షుగర్ ఉన్నా పర్లేదు సాగా ఆ మాటికి సాగా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్, ఒక హైదరాబాదును మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినమంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినమంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి? మన కేటీఆర్ ఎలా చరిత్ర. ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషే. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికాకు పోయిండు, దావుస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అటువంటి లీడర్, అంత స్మార్ట్ లీడర్, దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చేసండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంతమంది. పొలాలకు తాగునీళ్ళున్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తెలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతురు ప్రజలు. ఓదికు కేసులు పెడుతురు, ఓదికు కులవర్తురు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయన ఇంటికి పోతే ఈయన కోపం, ఆయన ఇంటికి పోతే ఇల్లు. సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్, ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు పోయి మళ్ళీ వచ్చేస్తారన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే పిల్లలకి ఎక్కడ చూస్తారు వీళ్ళు. వాళ్ళంత గొప్ప నాయకులు, కానీ మనం వచ్చినట్టు కాదు. మనం పట్టుబట్టియాలి, మన రాగిరి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి, భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు. మనం భారీ మెజార్టీ కానీ గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు, మొన్న కూడా చెప్పినా, నాకంటే కూడా మంచోడు. నేను 15 సంఖ్య సేవ చేస్తున్నాను.
ఆయన 25 ఏళ్ళ సంధి స్లమ్ల అన్నిట్లలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసంటి పేరుకు రాజుడైనా కానీ బంగారం అసంటి లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వరంలో పెడుతున్నాయి 7 తారీఖు. ఇక్కడ మండలం అయిపోయింది. మనం బహుబలం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మన తెలంగాణను మన సిటీని మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకుంటే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పల్లువకుండా మనం అందరం కూడా అన్నా మీ అందరు కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి. మీ అమ్మడి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా.